हेलो अंडी नमस्ते वेलकम बैक टू लाइफ स्टाइल ऑफ तेलुगु मॉम वीडियो तम्मुडु वस्तुन्नाडंडि वाडि गुलाब जामुन अंटे चाला इष्टम अन्नमाट रेसिपी मेम श्रीशैलम वेल्लटं कोसम वस्तुन्नारु सो नेनु ई रोज गुलाब जामुन एला प्रिपेर चेसुकुंटानु मीकु शेर चेसुकुंटानु अलागे मा अम्म नाकु ओकटि इच्चिंदि अदि कूडा चूपिस्तानु ओकेना फस्ट वच्चेसि नेनु मुंदुगाने पिंडि कलिपि पेट्टुकुन्नानंडि गुलाब जामुन वाली एमटीआर गुलाब जामुन इंस्टेंट मिक्स पौडर अन्नमाट इदि मिक्स नेनु इदि मन की हाफ एन अवर पाटु कलुपुकुन तर्वात मिनिमम ओक पाव गंट अन्न पक्कन मूत पेट्टेसि फस्ट वच्चेसि गुलाब जामुन की मन की चपाती पिंडंत वाटर अयिते पट्टवंडि इक्कड नेनु वच्चेसि इंस्टेंट गुलाब जामुन पौडर तीसुकुन्नानु एमटीआर वाली నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను చాలా కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటరే పడతాయి మీరు కావాలంటే మిల్క్తో అన్నా కూడా కలుపుకోవచ్చు చాలా కొంచెం హాఫ్ చిన్న గ్లాస్తో హాఫ్ అంతా కూడా పట్టవండి వాటర్ ఎమ్మటే సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట పిండి కాబట్టి మీరు చపాతీకి కలిపినట్టుగా ఒక్కసారే వాటర్ పోసేయకండి కొంచెం పోసేసి మిక్స్ చేసుకొని అలా చేస్తూ ఉండాలి దీంట్లో సాల్ట్ కానీ ఇంకేమీ యాడ్ చేయొద్దండి సాల్ట్ వేసారంటే ఉప్పగా ఉంటాయి ఇది మనకు సైజు మనకి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అది చేసేటప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తూ గనుక మీరు ఇట్లా ప్రెస్ చేస్తూ బాల్స్ కనుక ప్రిపేర్ చేశారంటే క్రాక్స్లా వస్తాయి కదా అలాంటివి రాకుండా కట్ అయిపోకుండా ఉంటాయి ఇలా ఫస్ట్ కొద్దిసేపు ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టుగా అని అప్పుడు మీరు ఇట్లా రౌండ్ చేసేసుకోండి దానివల్ల మనకి క్రాక్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మనకి బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయన్నమాట ఇలాగా అన్నీ కూడా ఇలా బాల్స్లా చేసేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి గులాబ్ జామ్ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కాబట్టి ఇన్స్టెంట్గా కాకుండా పాలపొడితో కూడా కోవా వేసి చేసుకోవచ్చు అది ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటా మా అక్క చాలా బాగా చేస్తుంది స్వీట్స్ ఇలాంటి చిన్న చిన్న వంటలు మనం ఇంట్లో చేసుకోగలిగితే మన పిల్లలకు కూడా తినడానికి బాగుంటాయి గులాబ్ జామున్ నిలవ ఉంటాయండి ఒక 4-5 డేస్ అయినా నిలవ ఉంటాయి చెడిపోవు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే అయ్యే ఉంటాయి ఈ విధంగా మనం బాల్స్లా చేసి పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా చేసేస్తాను నేను ఓకేనా ఏమంటే క్రాక్స్ వచ్చేసి పగిలిపోతూ ఉంటాయండి మనం చేయంగా వచ్చేస్తాయి ఒకసారి చేసిన వెంటనే క్రాక్స్ వచ్చినాయి కదా అబ్బా ఎందుకు లే రిస్క్ గులాబ్ జామ్ చేయటం అని అనుకోవద్దు ఒక్కొక్కసారి ఎంత బాగా చేసే వాళ్ళకైనా కూడా ఏదో ఒక వంట ఫ్లాప్ అవుతూనే ఉంటుంది చేయంగానే వస్తాయి ఏవైనా కూడా మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అన్ని పిండి వంటలు రకరకాలవి అప్పట్లో దంచే చేసేవాళ్ళు వాళ్ళన్నీ కూడా ఇప్పట్లో వాళ్ళకేమంటే ఏదైనా కప్స్ కొలతల్లో అట్లా మనకి చెప్తేనే అర్థమవుతుంది మనం ఇంట్లో ఇప్పుడు అవన్నీ చేయగలిగితేనే మన అమ్మ వాళ్ళు మనకు ఎలా అయితే చేసి పెట్టారో మనం మన పిల్లలకు కూడా అలా చేయగలమన్నమాట ప్రతి వంట కూడా కొంచెం క్వాంటిటీతో అన్నా అన్నీ కూడా ట్రై చేయటం వల్ల ఒకళ్ళ మీద ఆధారపడకుండా వంటలు అనేవి చేసుకోగలం మనమే చేయటమే కొంచెం లేట్ అండి బాల్స్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేయటం అది చాలా ఈజీగా అయిపోతుంది బాల్స్ చేసేలోపుగా చక్కెర తీసుకొని సిరప్ అనేది చేసుకుందామండి దీనికి ఏమంటే మనకి మనం తీసుకున్న దానికి నేను దీంతో 3 బాల్స్ వరకు చక్కెర తీసుకున్నాను ఎందుకంటే మనకి చక్కెర అనేది కరిగి సిరప్ లాగా అవుతుంది కదా అవి మునగాలి కదా మనం చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ కూడా మునిగేలాగా మనం షుగర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టామంటే చక్కెర అంతా కూడా మాడినట్టు అవుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి మనకి ప్రత్యేకంగా ఏం దీనికి షుగర్ సిరప్ ఇలా అవుతే చాలు మొత్తం షుగర్ అంతా కరిగిపోయి ఒక 2 మినిట్స్ అలా ఉంటే చాలు అంతకు మించి ఏం అవసరం లేదండి తర్వాత వచ్చేసి ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు
లేదా ఇట్లా పీల్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ అంటే నచ్చదండి, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మేమందరం కూడా తింటాము ఈ ఫ్లేవర్. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంతా పంచదార అంతా అంటిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని కరిగేదాకా, షుగర్ అంతా కరిగినాక ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. మనకి సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకో విషయం అండి, పిండి కలిపేసిన తర్వాత మొత్తం కూడా ఒక 15 మినిట్స్ పాటు అలా పక్కకు పెట్టేశారంటే చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి అంతా కూడా. మనకి క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి గులాబ్ జామ్స్ అనేవి. చూసారు కదా, పంచదార అంతా కూడా కరిగిపోయి ఇలా పొంగొస్తుంది. ఇట్లాంటప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవడమే మనకు సిరప్ అనేది రెడీ అయిపోయినట్టే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం గులాబ్ జామ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మనం ముందుగానే బాల్స్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి, ఒక్కొక్కటిగా వేయాలని చూస్తే మాడిపోతాయి. సో మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి, మరీ ఎక్కువ వేడవని అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్ పెట్టారంటే లోపల పిండి పిండిగా అలాగే ఉంటుందండి, ఉడకవు. వెంటనే తిప్పకుండా అవి కొంచెం వేడవుతాయి, వేడైనప్పుడు ఇలా కొంచెం ఊరకల లైట్గా. అలా ఊరక కింద నుంచి మనం గెరటితో ఊరకల అలా అంటుంటే రౌండ్గా సమానంగా కాలుతాయి మొత్తం కూడా. చూసారా, వెంటనే ఫ్రై అయిపోయినట్టు అవుతాయి అవి. ఈ విధంగా మంచిగా మనకి కలర్ వచ్చేసిన తర్వాత తీసుకొని, చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో, తీసుకొని మనం ఆల్రెడీ తయారు చేసిన సిరప్ ఉంది కదా అందులో నిదానంగా వేసేయటమే. గెంట అనేది ముంచకండి, ఎందుకంటే ఇది మనం మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి కదా. మనకు గుర్తులేక కనుక మీరు కనుక గెంట పెట్టి మళ్ళీ ఆయిల్లో పెట్టారంటే ఆయిల్ మీ మీద పడుతుంది. సో జాగ్రత్త. చూసారు కదా, అన్నీ కూడా ఎంత రౌండ్గా చక్కగా వచ్చాయో. ఇప్పుడు మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఇంకా కొంచెం ఫాస్ట్గానే ఫ్రై అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. మరీ పైనుంచి వేయకండి, నూనె చింది మీ మీద పడుతుంది. మనం తయారు చేసుకు ఫ్రై చేసుకున్న అన్నీ కూడా పాకంలో వేసేసిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత నేను చూపిస్తున్నానండి ఈ విధంగా వస్తాయన్నమాట. ఓవర్ నైట్ అంతా ఉన్నాయంటే ఇంకా బాగా వస్తాయి గులాబ్ జామున్ అనేవి. చూసారా ఎంత బాగా వస్తుందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ బయలుదేరాడండి, 11:30 ఆ టైంకి బయలుదేరాడు అనమాట. 11:30-12కి బయలుదేరాడు గుంటూరులో. వాడు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, 3:30-4 అయిందనమాట. వాడు దారిలో ఏం తినలేదు, సో వచ్చిన వెంటనే అప్పుడు లంచ్ ఏం చేస్తాడనేసి దోశ వేసిద్దామని దోశ వేస్తున్నాను ఇక్కడ. నేను ఇక్కడి నుంచే డైలీ రెగ్యులర్గా బ్లాగ్స్ అప్లోడ్ చేస్తానండి. ప్రతి బ్లాగ్లో కూడా ఏదో ఒక టెంపుల్ కానీ, ఏదో ఒక ప్లేస్ కానీ, అలాగే ఏదో ఒక రెసిపీ లేకపోతే ఏదో ఒక కలెక్షన్ కానీ మీతో నేను షేర్ చేసుకుంటాను. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు చూసిన ప్రతి వీడియో కూడా లైక్ చేయటం వల్ల మరి ఇంకా చాలా మంది దగ్గరికి మన వీడియో అనేది యూట్యూబ్ చూపిస్తుంది అన్నమాట. దానివల్ల వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయి.
సో ఇక్కడ నేను గులాబ్ జామ్ రెడీ అయిందా లేదా అని చూస్తున్నాను. ఇంకొక చిన్న టిప్ అండి మీకు, మీరు పాకం పట్టేటప్పుడు గులాబ్ జామ్కి అది కనుక కొంచెం గట్టిపడి పైన మనకి మీగడలాగా కట్టిందంటే, ఒకవేళ కట్టిందంటే కనుక మీరు భయపడకుండా అంటే పాడైపోయిందని అనుకోకుండా కొంచెం వాటర్ పోసి కొంచెం వేడి చేస్తే సరిపోతుందండి. లైట్గా వేడి చేశారంటే అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది, సిరప్లా వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం అంత మీగడ అలా కట్టినప్పుడు కొంచెం మనం ఎక్కువసేపు పాక ఉంచినప్పుడు అలా అవుతూ ఉంటుంది. కొంచెం వాటర్ వేసి కొంచెం వేడి చేసామంటే సరిపోతుంది. ఇక్కడ ఈలోపే రితిక్ వచ్చేసాడు నా దగ్గరికి. రితిక్ కానీ అన్విత కానీ నేను స్టవ్ దగ్గర ఉన్నప్పుడు వస్తూనే ఉంటారండి వాళ్ళిద్దరూ, ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని చూయించామంటూ ఉంటారు కుక్ చేసేటప్పుడు. అందరూ అంతే, పిల్లలందరూ కూడా అంతే. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు మా పిల్లలు. వాడు స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా నాకు చెప్తూ ఉంటాడండి, ఇలా జరిగింది, వాళ్ళు ఇది తీసుకొచ్చుకున్నారు, వీళ్ళు ఇది తీసుకొచ్చుకున్నారు, నాకు అది కావాలి, నీకు ఇది కావాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళకి. నేను అప్పటికి మటుకు సరే తీసేసుకుందాం, ఏముంది మనం కొనుక్కుందాం అది ఇది అని చెప్తా ఉంటాడు. వాడికి కొనను అని చెప్పామంటే గొడవ చేస్తూ ఉంటాడు వాడు, అందుకని కొందాం కొందాం అని చెప్పి వాడికి ఏదో ఒకటి చెప్తా ఉండాలి. ఇందులోనే నేను మీకు మా ఇంట్లో నేను ఎగ్ దోశ ఎలా వేసుకుంటాను అనేది కూడా షేర్ చేసుకుంటానండి. తర్వాత వాడు వచ్చేసి నేనే ఇస్తా మామకు, నేను ఇస్తా మామకు, నేను ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఎంతైనా మేనమామ అంటే ఎవరికైనా కూడా ప్రేమ ఎక్కువే ఉంటుందండి, పిల్లలకే కానీ మనకే కానీ మేనమామ అంటే ఆ వాల్యూవే వేరు. వాడిని కొద్దిసేపు చదివిస్తానండి నేను. ఏదో ఒకటి తినిపించేసి స్నానం చేయించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా బొమ్మలు కానీ ఏదన్నా కార్టూన్స్ పెట్టిస్తే చూస్తాడు వాడు. చూసిన తర్వాత మాత్రమే వాడిని చదివిస్తాను, వచ్చింగానే చదివించను. తర్వాత మనం దోశ వేసుకున్న తర్వాత ఎగ్ పగలగొట్టేసి కొంచెమంతా సాల్ట్ వేసేసి మొత్తం కూడా దోశ అంతా స్ప్రెడ్ చేసుకుంటాను. నాకు వేసుకునేటప్పుడైతే దీంట్లో కారం యాడ్ చేస్తానండి. పిల్లలకు వేస్తున్నావు కదా, నేను చెప్పాను కదా నేను కన్ఫామ్గా ఆ పిల్లలకి డైలీ ఎగ్ మటుకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఆమ్లెటే కానీ దోశ కానీ ఇలా బాయిల్డ్ ఎగ్ కానీ స్క్రాంబుల్డ్ ఎగ్ కానీ ఎట్లయినా కూడా ఎగ్ అనేది మటుకు కంపల్సరీ ఇస్తాను. ఇంట్లో ఈయన మాల వేసుకున్నా కూడా పీఠం పెట్టలేదండి, అందుకని పిల్లలకు మటుకు ఎగ్ కంపల్సరీ ఇస్తాం. మేమైతే తినం కానీ పిల్లలకి అయితే మటుకు కంపల్సరీగా ఎగ్ అనేది చేసిస్తాను. తనకు మళ్ళీ ఆ పెన్నం అది ఏం యూజ్ చేయనండి, తనకు సపరేట్గా ఉంటుంది దోశ పెన్నము, పిల్లలకు సపరేట్గా ఉంటుంది. మా పిల్లలు ఏంటంటే కొంచెం తినటం తక్కువ అండి వాళ్ళు, అంటే ఏదో ఒక్కటే తింటారు, అన్నీ తినరు వాళ్ళు. పిల్లలు కొంతమంది ఇంట్రెస్ట్గా అవి ఇవి తింటూ ఉంటారు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, తినటానికే బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఇష్టమైన రెసిపీసే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఇస్తూ ఉంటాను. ఈ దోశలో కూడా చిరో హాఫే తింటారండి వాళ్ళు, అది కూడా ఎక్కువ తినలేరు. తర్వాత టీ వాడు తినేసిన తర్వాత దోశ అది కూడా తిన్నాక టీ పెట్టుకుని తాగాము అమ్మ నేను మా తమ్ముడు ముగ్గురం కూడా. నేను టీ పెట్టేటప్పుడు కంపల్సరీ అల్లం కానీ ఆలుకలు కానీ వేస్తానండి, నాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. ఇంకా అల్లం అంటే రెండు కలిపి వేసుకున్నా కూడా బాగుంటాయి, నాకు అల్లం అంటే చాలా ఇష్టం. ఈరోజు అల్లం లేనందువల్ల నేను ఇలాచీ యాడ్ చేసుకున్నాను. చాలా హాయిగా అనిపిస్తుందండి, మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంది టీ అలవాటు ఉన్న వాళ్ళకి. అది లేకపోతే ఒక్కరోజు లేకపోయినా పిచ్చెక్కిపోతుంది. ఇక్కడ వచ్చేసిన మా తమ్ముడు వచ్చాడు కదా, వాడు వాళ్ళ పాపకి చెప్పకుండా వచ్చాడు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతుంది అనమాట మా కోడలు. నేను వస్తా కదా అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పి అడుగుతుంది. నేను వస్తాను రమ్మంటే చాలా దూరం నాన్న ఇది, నువ్వు వస్తే రావడానికి ఈసారి వద్దామని చెప్పి వాడు చెప్తూ ఉన్నాడు. ఈలో పన్విత రితిక్ కూడా భవజ్ఞతో మాట్లాడుతూ ఉన్నారు మా మేనకోడలు. రీసెంట్గా మా తమ్ముడికి పాప పుట్టింది, ఇంకో పాప, అది చాలా చిన్నదనమాట, ఇంకా 1 మంత్ కూడా రాలేదు. ఇంకో చెల్లెల వాళ్ళ పిల్లలకు పుట్టినట్రకల వల్ల మా తమ్ముడు రావాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు సమోసాలు తీసుకొచ్చుకున్నారు వాళ్ళ మామతో వెళ్ళి బయటకు వెళ్ళి, అవి ఇంకా గులాబ్ జాము వెనిల్లాతో కలుపుకొని తిందామనేసి తీసుకొచ్చుకున్నాము.
గులాబ్ జామ్ వెనీలాతో చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మ నాకు గిఫ్ట్ తెచ్చిందన్నా కదా, పట్టీలు తీసుకొచ్చింది. ఆల్రెడీ నాకు పెద్దవి ఉన్నాయండి, అంతకుముందు వేరే వాళ్ళ కాళ్ళకు చూసి నేను బాగున్నాయి అన్నాను. ఇంకా అమ్మ నాకు చెప్పకుండా సర్ప్రైజ్గా తీసుకొచ్చేసింది పెద్ద పట్టీలు. నాకు పెద్దగా ఉంటే అసలు నచ్చవండి, ఏవైనా సింపుల్గా ఉంటేనే ఇష్టం, నేను పెట్టుకోవట్లేదు అనేసి అమ్మ మళ్ళా పట్టీలు లేకుండా అలాగే ఉంటున్నాను తిరుగుతున్నా అనేసి మళ్ళీ సన్నగా ఉండేవి లేటెస్ట్గా ఉండేవి తీసుకొచ్చిందనమాట. ఇవి వచ్చేసి 3 తులాలండి. అవి విజయవాడలో తీసుకుందమ్మ. ఇవి మా ఇంటికి గోల్డ్ షాప్ వాళ్ళు వస్తూ ఉంటారు, విజయవాడ నుంచి వస్తారు వాళ్ళు. మేము ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఆర్డర్ ఇస్తాము. సో వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చారు పట్టీలు అనేవి. మేము వాళ్ళకి ఫొటోస్ పెడతారు, మాకు ఏదైనా నచ్చిందంటే తీసుకొచ్చి అమ్మ వాళ్ళకి ఇస్తారనమాట. మేము ఉండే ప్లేస్లో తీసుకుంటాం కానీ అక్కడ అంత మోడల్స్ ఏముండవు, అన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి. సో అమ్మ విజయవాడ నుంచి తెప్పించిందనమాట ఈ పట్టీలు. చూడండి చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి పట్టీలు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.